దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. హ్యాట్రిక్ కొట్టడమే గులాబీ పార్టీ టార్గెట్, అభ్యర్థుల వేటలో అధిష్టానం. 2 విడతల్లో క్యాండిడేట్స్ లిస్ట్ కసరత్తు షురు చేసిన హైకమాండ్. సర్వేలు పనితీరు ఆధారంగా క్యాండిడేట్ సెలక్షన్ పై బీఆర్ఎస్ హైకమాండ్ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చింది. దాదాపు 3rd వీక్లో మేజర్ నియోజకవర్గాలకు క్యాండిడేట్స్ను అనౌన్స్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అనేక సర్వేల తర్వాత ఎక్కువ మంది అభ్యర్థుల విషయంలో తుది నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. పర్సనల్ ఇమేజ్ డ్యామేజీ కావడం, నియోజకవర్గంలో కార్యకర్తలు లీడర్స్ను పట్టించుకోకపోవడం వల్ల వ్యతిరేకత ఉందనుకున్న వారికి వారిని మినహాయించి మిగతా చోట్ల 1st ఫేజ్లో క్యాండిడేట్స్ను అనౌన్స్ చేయాలని బీఆర్ఎస్ బాస్ డెసిషన్ తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. గత ఎన్నికల్లో కారు గుర్తుతో గెలిచి వారితో పాటు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారితో కలిసి ప్రస్తుతం బీఆర్ఎస్కు 103 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కంటోన్మెంట్కు ఉప ఎన్నిక జరగలేదు. వీటితో పాటు ఎంఐఎం, కాంగ్రెస్, బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న మరో 15 నియోజకవర్గాలు కలిపి మొత్తం 119 మంది క్యాండిడేట్స్ను ప్రకటించాల్సి ఉంది. పార్టీ తరఫున గెలిచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న నియోజకవర్గాలతో పాటు ఇతర పార్టీల నుంచి గెలిచి బీఆర్ఎస్లో చేరిన నియోజకవర్గాల్లో అక్కడక్కడ ఓడిపోయిన వారి నుంచి టికెట్ కోసం పోటీ ఉంది. అవకాశం ఉన్నంత వరకు చేసినట్లు, అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారుతామనే వాళ్ళ విషయంలో చేసేదేం లేదనే ధోరణితో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సర్వేల ఆధారంగా ఎలాంటి ఇబ్బంది లేని అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తున్నట్లు సమాచారం. 3 విడతలుగా అభ్యర్థులను ప్రకటించాలని కొన్నాళ్ల క్రితం వరకు ఆలోచన ఉన్నా 2 విడతల్లోనే తేల్చేయాలని తాజాగా గులాబీ బాస్ నిర్ణయించినట్లు సమాచారం. తప్పనిసరిగా మార్చాల్సిన అవసరం ఉందనుకుంటున్న స్థానాల్లోనే చివరి వరకు ఆగాలని అనుకుంటున్నట్లు చర్చ జరుగుతోంది. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్ చేరిన కొందరు ఎమ్మెల్యేలు గులాబీ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. మరోవైపు అక్కడ ఓడిపోయిన నేతలు కూడా టికెట్ అడుగుతున్నారు. ఇలాంటి వారికి ప్రస్తుతం వారికి ఉన్న ఆదరణ, గెలుపు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సొంత పార్టీ నేతల నుంచే వారిపై వ్యతిరేకత ఉండడంతో అధిష్టానం అక్కడి పరిస్థితిని గమనిస్తున్నట్లు సమాచారం. అయితే ఇలాంటి స్థానాల్లో బీఆర్ఎస్ హైకమాండ్ ఏం చేస్తుందనేది కాస్త వేచి చూడాలి. మరోవైపు గత ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలలో కొందరు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుండగా మరికొందరికి స్థానిక నాయకులతో సరైన సంబంధాలు లేవు. ఇలాంటి చోట్ల మరింత ఎక్కువ సమాచారాన్ని సేకరించినట్లు తెలిసింది. ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలో ఇలాంటి నియోజకవర్గాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఒకరిని మార్చితే అందుకు అనుగుణంగా ఇతర మార్పులు చేయాల్సి ఉంటుందని అధిష్టానం భావిస్తోంది. ఇలాంటి చోట్ల ప్రత్యర్థి అధికార పార్టీ ప్రభావానికి మించి బలంగా ఉండాలని భావిస్తేనే మార్చడం గురించి ఆలోచిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ తరహా నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించడానికి చివరి వరకు సమయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.